మష్రూమ్ పులావ్ తయారీ విధానం. ముందుగా ఒక ప్యాన్ లో నూనె వేడెక్కాక అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, సన్నగా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకొని పచ్చిమిర్చి వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, టమాటా ముక్కలు, మష్రూమ్ ముక్కలు వేసి కలుపుకొని కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసి కలిపి మరొకసారి మూత పెట్టి మగ్గనిచ్చాక కొంచెం పెరుగు, నీళ్లు వేసి మరిగించుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి మూత పెట్టి 15-20 నిమిషాలు ఉడికించుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మష్రూమ్ పులావ్ రెడీ అవుతుంది. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బోటీ షేర్వా తయారీ విధానం. ముందుగా ఒక ప్యాన్ లో నూనె వేడెక్కాక అందులో పసుపు, ఉప్పు, బోటీ వేసి కలిపి నీళ్లు పోసి మూత పెట్టి 8-10 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ వేడెక్కాక అందులో ధనియాలు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి వేసి డ్రై రోస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో నూనె వేడి చేసుకుని ముందుగా మరాఠీ ముగ్గ, సాజీరా, లవంగా, బిర్యానీ ఆకు, ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా, కారం, గరం మసాలా, ఎండు మిరపకాయలు, ధనియాల పొడి వేసి ఉడికించుకుని బోటీ వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనిస్తే బోటీ షేర్వా రెడీ అవుతుంది. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.